హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మనకు నిన్న సెకండ్ నోటిఫికేషన్ కి సంబంధించి కేటగిరీ వన్ ఎగ్జామ్ అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అవడం అయితే జరిగింది. చాలా మంది అభ్యర్థులు చూసుకుంటే దీనికి సంబంధించిన కీ అయితే అడుగుతున్నారు. కేటగిరీ వన్ మాత్రం ప్రస్తుతానికి అన్అఫీషియల్ కీ మాత్రం రావడం అయితే జరిగింది. అలాగే అఫీషియల్ కీ చూసుకుంటే మనకు ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత విడుదల చేస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. కేటగిరీ వన్ కి సంబంధించి ఎవరికైనా అన్అఫీషియల్ కీ అంటే ఇందులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఒకటి రెండు తప్పులు ఉంటాయి అంతేగాని, ఒకటి రెండు మార్పులు ఉంటాయి కానీ అన్ని మార్పులు అయితే ఉండవు. కాబట్టి ఎవరైనా చూసుకోవాలి అనుకుంటే ఈనాడులో ఈ రోజు పెట్టడం అయితే జరిగింది కీ అయితే. సో సాక్షిలో కూడా పెట్టారు, నైట్ నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఎవరైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీ సెట్ ఏ సెట్ వచ్చింది అనేది చూసుకొని చెక్ అనేది చేసుకోండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో కీ అయితే చూసుకోండి. అలాగే ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే చాలా వరకు మనం అడిగిన క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. కొంతమంది అభ్యర్థులు 50కి పైగా క్వశ్చన్స్ వచ్చాయంటున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువ వచ్చాయంటున్నారు. సో మీ ఇష్టం, ఇంకా మీరే నేను చెప్పిన క్లాసెస్ అన్ని ఫాలో అయిన వాళ్ళకు మీకే తెలుసుంటుంది నేను ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను ఏంటి అనేది. చాలాసార్లు డైలీ కరెంట్ అఫైర్స్ లో కూడా చాలా డిస్కషన్స్ లో సింపుల్ సింపుల్ థింగ్స్, హ్యాకింగ్ అంటే ఏంటి కానీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ, బ్యాంకింగ్ సంబంధించి మెడ్జర్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఇండెక్స్లు కానీ, సో చాలా చెప్పడం అయితే జరిగింది. అలాగే చట్టాల గురించి కానీ చాలా వీడియోల్లో చట్టాల గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆ బిట్లన్నీ వచ్చాయి. మీరు కావాలంటే క్వశ్చన్ పేపర్ ఎవరైనా రాయకపోతే కూడా చూసుకోండి. మన క్లాసెస్ చూసిన వాళ్ళు చాలా వరకు క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. నేను అన్ని వీడియోస్ చెక్ చేశాను, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. సో అందరూ పాజిటివ్ గానే కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి అంటున్నారు. సో ఇది కీ అయితే, ఇది ఒకసారి చూసుకోండి. అన్అఫీషియల్ కీ, ఒరిజినల్ కీ, అఫీషియల్ కీ మాత్రం మనకు ఒక వారం తర్వాత విడుదల చేస్తాను, అంటే ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవుతానే విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. సో ఎందుకు ఆ విధంగా ప్రకటించారంటే, కొంతమంది కేటగిరీ వన్ రాసి ఉంటారు, అలాగే కేటగిరీ త్రీ కూడా రాసి ఉంటారు. సో కేటగిరీ వన్ సరిగ్గా రాయని వాళ్ళు కొంతమంది బాధపడే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అని చెప్పి ఆ డిప్రెషన్ లో ఉండిపోయే అవకాశం అయితే ఉంది. సో మంచి పనే చేశారు, అఫీషియల్ కీ అయితే విడుదల చేయలేదు. ఇంతకుముందు మనం చూసుకుంటే ఎగ్జామ్ అయిపోయిన ఈవినింగ్కే మనకు అఫీషియల్ కీ విడుదల చేసేస్తారు. ప్రెజెంట్ చూసుకుంటే అఫీషియల్ కీ అయితే విడుదల చేయలేదు. పరీక్షలు చూసుకుంటే చాలా బాగా జరిగాయి అనుకోవచ్చు. నిన్న మనం చూసుకుంటే అన్ని సెంటర్స్ దగ్గర ఇక్కడ థర్మల్ స్కానింగ్ కానీ, అలాగే కరోనా పేషెంట్స్ ఎవరైనా వచ్చింటే వాళ్ళకి సపరేట్గా పీపీఈ కిట్లు ఇచ్చి ఎగ్జామ్ అయితే రాయించడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ అయితే 100% బాగా నిర్వహించడం అయితే జరిగింది. సో పరీక్షలన్నీ పూర్తయ్యాక కీ అయితే విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా ఇక్కడ చూసుకుంటే 634 మంది కోవిడ్ అనుమానితులు కూడా ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగినట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. జవాబు పత్రాలన్నీ నాగార్జున యూనివర్సిటీకి అయితే తరలిస్తున్నారు. సో ఎప్పుడు కూడా ఇక్కడికే తరలిస్తారు. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఆదివారం నుంచి పరీక్షలు అయితే ప్రారంభమైతే అవడం అయితే జరిగింది. నేపథ్యంలో మొత్తం వారం పాటు జరిగే ఈ పరీక్షలన్నిటికీ పూర్తయ్యాకే కలిపి ఒకేసారి కీ అనేది విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ అధికార వర్గాలు అయితే తెలపడం అయితే జరిగింది. 19 కేటగిరీల్లో పారదర్శకంగా 16,208 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మొదటి రోజు జరిగిన పరీక్షలకు 6,81,664 మంది దరఖాస్తు చేసుకోగా, దాంట్లో చూసుకుంటే 5,00,000 మంది హాజరైతే అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 73.5% అయితే నిన్న ఎగ్జామ్ అయితే హాజరు అవ్వడం అయితే జరిగింది. ఏదైతే కేటగిరీ వన్ పరీక్ష చూసుకుంటే దాదాపుగా 456,000 మంది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లు చూసుకుంటే 408,000 మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. బట్ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు చూసుకుంటే 340,000 మంది ఇక్కడ ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా జిల్లాల వారీగా ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే అన్ని డిస్ట్రిక్ట్స్ పేపర్స్ లో ఈరోజు వేయడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు మీ డిస్ట్రిక్ట్ లో కేటగిరీ వన్ కి ఎంతమంది ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు, అలాగే డిజిటల్ అసిస్టెంట్ కి ఎంతమంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు అనేది చూసుకోవాలి అనుకుంటే మీరు డిస్ట్రిక్ట్ పేపర్ చూస్తే అన్ని పేపర్స్ లో ఉన్నాయి, సాక్షిలో అన్ని పేపర్స్ లో డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. ఈ పేపర్ లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సాయంత్రం పరీక్షలకు చూసుకుంటే మధ్యాహ్నం డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కి 224,000 మంది ఇక్కడ దరఖాస్తు చేసుకోగా, దాదాపుగా 200,000 మంది ఎగ్జామ్ కి అయితే హాజరైతే అవడం అయితే జరిగింది. సారీ, 200,000 మంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ కి అటెండ్ అయిన వాళ్ళు చూసుకుంటే 1,65,000 మంది, దాదాపుగా ఇక్కడ కూడా మనం చూసుకుంటే 70,000 మంది ఎగ్జామ్ అయితే అటెండ్ కాలేదు డిజిటల్ అసిస్టెంట్. నేను అందుకే స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను ఎంతమంది అప్లై చేశారో అందరూ ఎగ్జామ్ కి అటెండ్ కారు అని చెప్పి క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ వారీగా పోటీ,
కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. దాదాపుగా 634 మంది కరోనా అనుమానితులు కూడా ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగినట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది, కీ చూసుకుంటే మనకు ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాము అన్నారు. కీ మనకు స్టార్టింగ్ ఒక కీ అనేది మనకు రిలీజ్ చేస్తారు ఈ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత. తర్వాత ఏం చేస్తారంటే మనకు ఒక 4-5 డేస్ టైం అనేది ఇస్తారు. ఈ కీ విడుదల చేసిన తర్వాత ఒక 4-5 డేస్ టైం అనేది ఇస్తారు. సో కీలో ఏదైనా తప్పులు ఉంటే మీకు అనిపిస్తే మాకు గ్రివెన్సెస్ పంపించండి అని చెప్పి ఒక 4-5 డేస్ టైం ఇస్తారు. సో ఒక 2 డేస్ ఇవ్వచ్చు లేకపోతే 4-5 డేస్ ఇవ్వచ్చు. సో అది ఇచ్చిన తర్వాత మనం ఏదైనా పంపించి ప్రూఫ్ పెట్టి పంపించామనుకోండి ఈ క్వశ్చన్ తప్పు వచ్చింది లేకపోతే ఈ కీ తప్పు ఉంది అని చెప్పి అఫీషియల్ కీలో. సో తర్వాత వాళ్ళందరూ చూసిన తర్వాత అధికారులు ఇది తప్పుగా ఉంది లేకపోతే క్వశ్చన్ తప్పుగా ఉంది మార్క్స్ యాడ్ చేయడమా ఏంటి అనేది మొత్తం చూసుకున్న తర్వాత ఫైనల్ కీ అనేది ఒక 4-5 డేస్ లో అఫీషియల్ కీ వచ్చిన తర్వాత ఒక 4-5 డేస్ లో లేకపోతే 1 వీక్ లో ఫైనల్ కీ అనేది విడుదల చేస్తారు. ఫైనల్ కీ విడుదల చేసిన తర్వాత పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓఎంఆర్ షీట్లు స్కానింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఓఎంఆర్ మొత్తం పూర్తయిపోయి మనకు రిజల్ట్స్ విడుదల అనేది చేస్తారు. ఓన్లీ రిజల్ట్స్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది రిజల్ట్స్ అనేది ఒక 10 to 15 డేస్ లోపల మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది రిజల్ట్ అనేది విడుదల చేస్తారు ఫస్ట్. ఓకేనా? 10 to 15 డేస్ తర్వాత రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు టైం ఇస్తారు. రీకరెక్షన్ రీవెరిఫికేషన్ ఏదైనా ఉంటే మీ కీలో మీరు ఒకటి పెట్టారు ఇక్కడ మార్కులు తక్కువ వచ్చింటే మీరు రీవెరిఫికేషన్ పెట్టాలి అనుకుంటే పెట్టుకోండి అని చెప్పి టైం ఇస్తారు. అంటే మనం దానికి మనీ పే చేసి రీవెరిఫికేషన్ కి మనము పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు రీవెరిఫికేషన్ లో మీరు చెప్పినట్లు మార్కు పెరిగినాయనుకోండి మీరు ఏదైతే అమౌంట్ పే చేసింటారో అది మీకు రీఫండ్ ఇస్తారు. ఒకవేళ మీరు చెప్పినట్టు మీకు మార్కులు పెరగకపోతే సేమ్ మార్క్స్ వస్తే మీరు ఏదైతే అమౌంట్ పే చేసింటారో 1000 రూపీస్ 2000 రూపీస్ ఉంటుంది రీవెరిఫికేషన్ కి రీకరెక్షన్ కి. సో ఏదైతే పే చేసింటారో అది అనేది రివర్స్ అనేది ఇవ్వరు. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు చూసుకుంటే ఫైనల్ గా రిజల్ట్స్ అన్ని వచ్చేసింటాయి. తర్వాత చూసుకుంటే ఇక ఏమి అధికారులు చూసుకోరు, అన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చేస్తాయి రిజల్ట్స్ అనేవి. డిస్ట్రిక్ట్స్ వచ్చేసి డిఎస్సి, ఓకేనా, డిఎస్సి ఏం చేస్తుంది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది అంటే మీ మార్క్స్, సో తర్వాత కట్ ఆఫ్, కట్ ఆఫ్ అంటే టాప్ లో ఎవరున్నారు, క్యాస్ట్ పరంగా జాబ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఏ జాబ్ కి ఎవరు అర్హులు మొత్తం చూసుకున్న తర్వాత సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళన్ని డీటెయిల్స్ అనేది మనకు మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో అప్డేట్ చేసి వీళ్ళందరికీ జాబ్స్ వచ్చినట్లు ఇక్కడ డిస్ట్రిక్ట్ అధికారులు పిలిపించి మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకోండి అప్పటికప్పుడే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఏదైనా రాంగ్ ఉండి ఏదైనా సర్టిఫికేట్స్ మీరు పెట్టలేదంటే ఒక 4-5 డేస్ టైం ఇస్తారు. ఈ టైం లోగా మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి ఆ 4-5 డేస్ లోపల మీరు సబ్మిట్ చేశారంటే అప్పుడు మీకు ఆఫర్ లెటర్ అనేది ఇచ్చేసి మీకు ఫైనల్ గా చూసుకుంటే ఈ డిస్ట్రిక్ట్ ఈ మండలానికి మీరు అలాట్ అయితే అంటే మీకు ఆప్షన్స్ ఇస్తారు. మండల ఈ 3 మండలాలు ఇవ్వడం అయితే జరిగింది, మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి. సో అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ ఎంపీడీఓకి అయితే మీరు వెళ్ళి కనెక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎంపీడీఓ తర్వాత ఆయన చెప్తారు ఎక్కడ మీ సచివాలయం వచ్చింది ఏంటి అనేది. సో ఫైనల్ గా ఇది మొత్తం ప్రాసెస్ అయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి. సో ఇప్పటికీ ఇది జరిగింది. సో ఇంకా మనకు ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుండి జరుగుతున్నాయి. కేటగిరీ 2 కేటగిరీ 3 సంబంధించిన ఎగ్జామ్స్ 26వ తేదీ వరకు అయితే జరగాల్సి ఉంది. సో ఇవన్నీ జరుగుతాయి, ఇది ప్రాసెస్ మొత్తం. కట్ ఆఫ్ల గురించి ఎక్స్పెక్ట్ అయితే చేయలేము, ఎందుకు అంటే పోస్ట్లు ఎక్కువగా లేవు, కట్ ఆఫ్ అనేది హైగానే ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మరీ టఫ్ గా అయితే రాలేదు, లాస్ట్ టైం వచ్చినట్లయితే రాలేదు. లాస్ట్ టైం చూసుకుంటే మరీ టఫ్ గా వచ్చింది, అయినా కూడా మనకు 100కు పైగా మార్కులు కొంతమందికి వచ్చాయి. ఈసారి 100కు పైగా మార్కులు చూసుకుంటే కొంత ఎక్కువగానే వస్తాయి అనుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ మొత్తం అయితే. ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ చిన్న సమాచారం వచ్చినా చెప్తాను. సో కట్ ఆఫ్లు అనేది ఊహించలేము, లాస్ట్ టైం కూడా ఊహించాం కానీ మనం అనుకున్నట్లు రావట్లేదు కట్ ఆఫ్లు అనేవి. సో ఎవరు చెప్పినా వేస్ట్ కట్ ఆఫ్లు అనేది. క్వాలిఫై మార్కులు మాత్రం చెప్పగలము, క్వాలిఫై చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి 60, ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే 45, బీసీ క్యాండిడేట్స్ అందరికీ చూసుకుంటే 52.5 ఇది క్వాలిఫై మార్క్స్ అయితే. ఓకే, క్వాలిఫై అవుతానే జాబ్ వస్తుంది అని లేదు, క్వాలిఫై తర్వాత మనం మెరిట్ లో కూడా ఉండాలి. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. డిజిటల్ అసిస్టెంట్ పేపర్ అనేది కీ అనేది ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత అప్డేట్ అనేది చేస్తాను. అలాగే మీకు డిస్ట్రిక్ట్ సంబంధించి మీరు ఎంతమంది హాజరయ్యారు మీ డిస్ట్రిక్ట్ లో చూసుకోవాలి అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ సాక్షి పేపర్ అయితే చూసుకుంటే అందులో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.